నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 27న చేవెళ్ళలో రెండు హామీలకు శ్రీకారం. మార్చి 2న మరో 6000 ఉద్యోగాల భర్తీ చేస్తామన్న సీఎం. వనదేవతలను దర్శించుకున్న గవర్నర్ సీఎం. కేంద్ర వివక్షకు మేడారం నిధులే నిదర్శనమని రేవంత్ వ్యాఖ్య. రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టిన కారు. ప్రభుత్వ లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు. నివాళులర్పించిన రేవంత్, కేసీఆర్ సహా ప్రజాప్రతినిధులు. ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్ మారుతుందన్న ప్రధాని. వారణాసిలో 13,000 కోట్ల ప్రగతి పనులకు శ్రీకారం. విపక్ష కూటమిలో కొలిక్కొస్తున్న సీట్ల పంపకాలు. ఆప్తో తుదిశకు చర్చలు. టీఎంసీతో కాంగ్రెస్ మంతనాలు. బారాసా యువ ఎమ్మెల్యే దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిన లాస్య ఉదయం కారులో సదాశివపేటకు వెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష తర్వాత అధికారిక లాంఛనాలతో సర్కారు అంత్యక్రియలు నిర్వహించింది. ఎంతో భవిష్యత్తున్న అభిమాన నేతను కోల్పోయామని ఆమె అనుచరులు, శ్రేయోభిలాషులు, కంటోన్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కారు ప్రమాదంపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు డ్రైవర్ ఆకాష్పై 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గురువారం అర్ధరాత్రి సదాశివపేటకు కుటుంబం సహా నందిత వెళ్లొచ్చారు. అనంతరం తెల్లవారుజాము శామీర్పేట వద్ద ఓఆర్ఆర్ ఎక్కిన నందిత వాహనం పటాన్చెరు వెళుతూ ఉండగా ముందు ఉన్న టిప్పర్ను ఢీకొని నియంత్రణ కోల్పోయి రైలింగ్ను ఢీకొట్టింది. ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోగా వాహనం నడుపుతున్న పీఏ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా ముందువైపు ఉన్న ఎడమచక్రం విడిపోయింది. ఈ ప్రమాద సమాచారం అందగానే అక్కడకు వెళ్లిన అంబులెన్స్ సిబ్బంది అచేతనంగా పడి ఉన్న నందితను పటాన్ చెరువులోని ఆమెదా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నందిత మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో నందిత పీఏ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి నందిత భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష పూర్తి చేశారు. తర్వాత ఆమె నివాసానికి తరలించారు. లాస్య నందిత తలకి తీవ్ర గాయాలయ్యాయన్న వైద్యులు దవడ ఎముక, ఎడమకాలు, ఛాతీ ఎముకలు విరిగాయని ధృవీకరించారు. బంగారు భవిష్యత్ ఉన్న నందిత అక్కల మరణంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అనుచరులు, బంధువులు, శ్రేయోభిలాషుల రోదనలు మిన్నంటాయి. సైడ్ గార్డ్ రైల్ను బలంగా ఢీకొట్టి లోపలికి వెళ్ళేటట్టు జరిగింది. చేరులో చూస్తే ఒక మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించాము. వెంటనే మేము మా అంబులెన్స్కు లోపలికి తీసుకొని మా వైటల్స్ చెక్ చేస్తూ ఫ్రీ హాస్పిటల్ కేర్ తీసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి అమెద హాస్పిటల్కు, కుడివైపు ఇక్కడ జయగటికి బోన్ దగ్గర కొద్దిగా చీలికగా కనబడది, కొంచెం బలంగా నెత్తికి దెబ్బ తగిలినట్టుగా గమనించడం జరిగింది. కుడి కన్ను వైపు కొంచెం కమిలిపోయినట్టు కనబడింది. చేయి కూడా కొద్దిగా ఫ్రాక్చర్ లాగా కనబడింది రైట్ సైడ్. సిపిఆర్ చేసినప్పుడు కానీ ఏమైనా హార్ట్ బీట్ నమోదైంది అక్కడ? అక్కడ నమోదు కాలేదు సార్. ఇప్పుడు లోపల అంబులెన్స్లో తీసుకున్న తర్వాత మేము మా ఫ్రీ హాస్పిటల్ కేర్ చేస్తూ ఉండగా మేము హాస్పిటల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు సిబ్బంది డిక్లేర్ చేశారు సార్. ఒక కార్ యాక్సిడెంట్ జరిగిందండి. ఆ కార్ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు
అక్కడే చంపడం జరిగింది. డ్రైవర్ ఆకాష్ అతను కూడా ఇంజరీస్ ఉన్నాయి, సెమీ కాన్షియస్ ఉన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు కొంచెం డార్క్ అయినాయని చెప్తున్నారు. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి గుర్తుకోవడం జరిగింది. వెనక నుంచి ఏమైనా హిట్ ఇచ్చిందా అనే విషయం కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అన్ని క్లోజ్ టీమ్స్ తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్లో. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి డీటెయిల్స్ చెప్తాం. 10 రోజుల క్రితం నల్గొండలో కేసీఆర్ సభకు హాజరై వస్తూ ఉండగా తిరుగు ప్రయాణంలో నార్కట్పల్లిలో లాస్య కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంతకుముందు ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు లిఫ్ట్ ఆగిపోయి స్వల్ప వ్యవధిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె ప్రాణాలు పోవడం దిగ్భ్రాంతికరం. గత 7 ఫిబ్రవరి లాస్య నందిత తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. 7 వ్యవధిలోనే తండ్రి కుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లాస్య నందిత భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నందిత మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నందిత అకాల మరణం తీవ్ర విషాదం నింపిందన్న ప్రజాప్రతినిధులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. లాస్య నందితను రోడ్డు ప్రమాదం కబళించడంపై పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత మృతి పట్ల గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు. యువ రాజకీయ నాయకురాలు లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. లాస్య భౌతిక కాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. లాస్య నందిత మృతి పట్ల సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అమాత్యులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లు విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తలేదు, ఎందుకంటే సాయన్న గారు చనిపోయి మన ఫిబ్రవరి 19కి ఒక సంవత్సరిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. సంవత్సరం కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యే సాయన్న కూతురు మరణించడం చాలా బాధాకరం. సాయన్నతో నాకు వ్యక్తిగతంగా గత 15 సంవత్సరాలు ఇద్దరం కలిసి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఏనాడు ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అందరితో మంచిగా ఉండేవాడు. లాస్య నందిత కూడా అందరితో చురుగ్గా యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో కనిపించేది. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. చిన్న వయసులో లాస్య అకాల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య మృతి పట్ల మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, భారాస ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవకు అంకితమైన యువ ఎమ్మెల్యే మృతి అత్యంత బాధాకరమన్న ఎమ్మెల్సీ కవిత నందిత కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఆ కుటుంబాన్ని ఆ విధంగానే చూస్తామని గౌరవించి గెలిపించి పంపేయడం బట్టి ఇటువంటి విషాదకరమైనటువంటి వార్త విని మేమందరం చాలా బాధపడుతున్నాం. లాస్య నందిత మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సహా పలువురు భాజపా నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత అకాల మరణం తీవ్ర విచారకరమన్న కిషన్ రెడ్డి నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎదుట ఉజ్వల భవిష్యత్తు ఉండగా విధి మరొకటి తలచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల 27 నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ఈ నెల 27న సాయంత్రం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం గత బారాస పాలనపై విమర్శలు గుప్పించారు. కుంభమేళకు 100 కోట్లు మంజూరు చేస్తున్న కేంద్రం మేడారానికి కేవలం 3 కోట్లు ఇవ్వడం సమంజసం కాదన్నారు. గిరిజన కుంభమేళ మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడారం వెళ్లిన రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. గద్దెల వద్ద ముక్కులు తీర్చుకున్న రేవంత్ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మేడారం నుంచే ప్రారంభించినట్టు వివరించారు. మేడారం దర్శించుకునే మహిళలకు ఈసారి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని రేవంత్ తెలిపారు. తల్లుల దీవెనలతో తమ ప్రభుత్వం ఏర్పడిందన్న ఆయన ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు, పీడించినప్పుడు, ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు. నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొందినం. ఆ స్ఫూర్తితోనే 10 సంవత్సరాలు నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని, దోపిడీని, ప్రజల్ని, ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న మేమే రాజులం, శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం. ఆ రోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడడం వల్ల ఈరోజు పేదల ప్రభుత్వం ఏర్పడ్డది. కుంభమేళాకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు కేవలం 3 కోట్లు ఇవ్వటం సమంజసం కాదని సీఎం విమర్శించారు. మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమన్న కిషన్ రెడ్డి ఆదివాసీలను అవమానించారని అన్నారు. ఈ వివక్ష మంచిది కాదు. కుంభమేళాను మీరు జాతీయ పండుగ చేయొచ్చు, కుంభమేళాకు కేంద్ర ప్రభుత్వం 100లాది కోట్ల రూపాయల నిధులను విడుదల చేయొచ్చు. ఈ పండుగకి మీరు నిధులు ఇవ్వకపోతే పత్రికలలో రాస్తే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతంలో జరిగే దక్షిణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర కేవలం 3 కోట్ల రూపాయలు కేటాయించిందంటేనే ఈ వివక్ష ఏ విధంగా ఉన్నదో, కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నదో తెలంగాణ ప్రాంతాన్ని, సమ్మక్క సారలమ్మ జాతరని మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను 27న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో మరో 2 గ్యారంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకు ఇచ్చే కార్యక్రమం. రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని 27 ఫిబ్రవరి నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీని కళ్లకు కట్టినట్టు చూపామన్న రేవంత్ విద్యుత్తు విషయంలో గత ప్రభుత్వ తప్పులను ప్రజల ముందు ఉంచామన్నారు. భాజపా భారాస మధ్య సమన్వయం, అవగాహన ఉందని, 7 సీట్లు కేసీఆర్, 10 సీట్లలో భాజపా ఎన్నికలకు వెళుతున్నాయని సీఎం ఆరోపించారు. 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా జరగనంత అన్యాయము, దోపిడి, నిర్లక్ష్యం 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డారు. ఆ వివరాలన్నింటినీ ప్రజలకు మేము పూర్తిగా వివరించినాం. ఈ 10 సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. రైతులకు 2 లక్షల రుణమాఫీపై త్వరలో శుభవార్త చెబుతామని, 2 మార్చి మరో 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నెల 27న మరో 2 హామీలు అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్ల నుంచి శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం జరిగే సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్నారు. సభాస్థలాన్ని ఎమ్మెల్యే పద్మ మహేందర్ రెడ్డి, కలెక్టర్ శశాంక్ సహా పలువురు అధికారులు పరిశీలించారు.
వచ్చే ఐదేళ్లలో భారత్ అభివృద్ధికి నమూనాగా మారనుందని ఇది మోదీ గ్యారంటీ అని ప్రధాని మోదీ తెలిపారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో 13,000 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సంత్ రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో వారణాసి ప్రజలు తనను బనారసిగా మార్చారని అన్నారు. కాశీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నట్లు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం రైతులు పేదల కోసం పనిచేస్తోందని ప్రధాని చెప్పారు. పశు సంరక్షణ, మహిళల స్వావలంబనకు సన్నకారు రైతులు భూములు లేని వారికి మాధ్యమంగా మారిందని చెప్పారు. यूपी बदल रहा है. जब यूपी के नौजवान अपना नया भविष्य लिख रहे हैं, कांग्रेस के शाही परिवार के युवराज का कहना है और चौंक जाएंगे आप. काशी के नौजवान, यूपी के नौजवान नशेड़ी है. ये कैसी भाषा है भाई. मोदी को गाली देते देते तो इन्होंने 2 दशक बिता लिए, लेकिन अब यूपी के नौजवानों पर ही ये लोग अपनी फ्रस्ट्रेशन निकाल रहे हैं. जिनके अपने होश ठिकाने नहीं है, वो यूपी के मेरे काशी के बच्चों को नशेड़ी कह रहे हैं. अरे गौर परिवारवादियों, काशी का यूपी का नौजवान तो विकसित यूपी बनाने में जुटा है, अपना समृद्ध भविष्य लिखने के लिए परिश्रम की पराकाष्ठा कर रहा है. इंडी गठबंधन द्वारा यूपी के नौजवानों का पान कोई नहीं भूलेगा. महाराष्ट्र में इंडिया कूटमी पार्टी कांग्रेस सीट सर्दाट चर्चल मुझक सागकड़ों तो कांग्रेस मजी अध्यक्ष राहुल गांधी स्वयं रंग में दिगार. महाराष्ट्र में मत 48 लोकसभा स्थाग 8 सीट विषयम महाविकास अघाड़ी मध्य चर्चल प्रतिष्ठंभन नेपथ्य शिवसेना यूबीटी चीफ उद्धव ठाकरे तो राहुल फोन इधर मध्य गंटपाट संभाषण जरूरी मुंबई 6 लोकसभा स्थाग 3 चोट कांग्रेस पोटी चेयर भावस्थान.